అర్హులైన వారికి పింఛన్లు విడుదల చేయాలని బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో ముస్తాబాద్లో బీజేపీ నాయకులు ధర్నా చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో వృద్ధాప్య పింఛన్, వితంతు పింఛన్, ఆసరా పింఛన్, నూతన రేషన్ కార్డుల విడుదలలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని, వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీఓ రమాదేవికి వినతి పత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను అర్హులైన వారికి ఇంతవరకు పింఛన్లు విడుదల చేయటం లేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్కి ఎవరైతే అర్హులు పింఛన్దారులు ఎవరైతే పింఛన్లకి అర్హులు ఉన్నారో వాళ్ళని ఏ ఒక్కటి కూడా రేషన్ కార్డు కూడా కొత్తగా ఇష్యూ చేయడం లేదు. ఇటువంటి అసలు అధికారులు పనిచేయడం లేదా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం అసలు దీనికి నిధులు సేకరిస్తలేదా లేకపోతే అసలు ఏంటి అనేది ప్రజలకు 2014 నుండి వీడి కార్మికులకు కానీ 2017 అక్టోబర్ నుండి భర్త చనిపోయిన వాళ్ళకు కానీ కొత్త పింఛన్లు కానీ మంజూరు కావడం లేదు. వారు ఆఫీసులో చుట్టూ తిరుక్కుంటూ గ్రామాలలో గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చుకుంటూ మండలాఫీస్కి వచ్చుకుంటూ రాజన్నను దర్శించుకొని రాజన్న కేటీఆర్ కేసీఆర్ మనసు మార్చాలని చెప్పి ఈ ప్రోగ్రాం చేస్తున్నాం, మీరు అందరికి సమీక్షంలో చేస్తామని చెప్పి 10 రోజుల గడువులో కొత్త పింఛన్లు వెంటనే మంజూరు చేయాలని చెప్పి ముస్తాబాద్ మండలం నుంచి పిలిపిస్తూ లేని వేడల అందరి